వైబ్రేషన్స్ న్యూమరాలజీ మనిషి జీవితంపై వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి ఎడ్యుకేషన్ పై డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఎలా ఉంటుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పుట్టిన తేదీకి సంబంధం ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఈ శాస్త్రంలో సుదీర్ఘ అనుభవం ప్రముఖ వైబ్రేషన్స్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు అందిస్తున్న కార్యక్రమం వైబ్రేషన్స్ న్యూమరాలజీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనతో పాటు వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్ సాహు గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఓకే సాహు గారు కొన్ని పేర్లు బాగుండవని ఈవెన్ అవి దేవుళ్ళ పేర్లైనా సరే కరెక్షన్ చేయాల్సిందే అంటుంటారు ఇది ఎంతవరకు నిజమంటారు అవును కరెక్షన్ అనే మాటకు వచ్చే వరకు పద్మ అని పేరు తీసుకుందాం పిఏ మామూలు పేరు నాకు అందులో నెంబర్ బాగాలేదు నాకు మాత్రమే బాగాలేదండి సో ఇంకొక ఏ వేసేస్తాను సో ఇది పద్మ అవుతుందా పద్మా అవుతుందా డిఫరెన్స్ నాకు తెలుస్తుంది ఒకవేళ నేను వేసినటువంటి ఈ అక్షరం వల్ల ఈ అమ్మాయికి వివాహ జీవితంలో సమస్యలు కూడా రావచ్చు అంటే జస్ట్ ఒక్క లెటరే కదా అని మనం కనుక ఒక్క లెటర్ని ఇన్పుట్ చేసినప్పుడు అది సరైన స్థానంలో పడనప్పుడు మీకు జరిగేటటువంటి అనర్థాలకి ఎవరు బాధ్యత వహించరు బికాజ్ ఈ మార్పు మనిషి చేస్తే దీని తాలూకు రిజల్ట్ చేయించుకున్న వాళ్ళు పడితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా యూనివర్స్ది ఓకే సో బేసికల్గా ఇది అకల్ సైన్స్ అండి అకల్ సైన్స్ అంటే నమ్మాల్సిన విషయాలు చాలా ఉంటాయి భగవంతుడు అనండి శక్తి అనండి మిరాకిల్ అనండి అద్భుతం అనండి ఆహా అనండి ఏదైనా సరే సరైన పద్ధతిలో జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఆ మార్పు మనకి మంచిని చేస్తుంది ఈ మార్పు ఎంతకాలంలో చేయొచ్చు మీరు అడిగారు కదా అని నేను ఒక నిమిషంలో చెప్పేయచ్చు నాకే శ్రద్ధ ఉంటే నేను రెండు రోజులు సమయం తీసుకోవచ్చు లేదా ఈ మార్చిన పేరు మీకు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది రీసెర్చ్ కూడా నేను చేయొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమయంలో ఇంత సమయాన్ని కేటాయించి ఒక పేరుని మార్పు చేయటం అనేది నాకు తెలిసి జరగట్లేదు ఇంకొకటి ఉంటుందండి మనం తెలుగులో ప్రొనౌన్స్ చేసినప్పుడు పేరు ఒక విధంగా ఉంటుంది ఇంగ్లీష్లో ఒక విధంగా ఉంటుంది రాసేటప్పుడు ఒకలా ఉంటుంది సో ఇక్కడెక్కడ హార్మోనీ కుదరలేదు సరైనటువంటి న్యూమెరికల్ కరెక్షను అంటే ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ జరగాలండి ఎన్యూమరేషన్ ఉదాహరణకి ఇండియాలో ఈ సిటీలో ఇంతమంది ఉన్నారు అని జనాభా లెక్కలు వేస్తూ ఉంటాం అలాగే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ కూడా ఎన్యూమరేట్ చేయబడి ఈ చెయ్యబడినటువంటి అంశం ఈ పద్మ అనే దాంట్లో మనం వేస్తే ఏమో అప్పుడు డీ పక్కన హెచ్ వేయాల్సి వస్తుంది నెంబర్ ఏదొస్తుంది అనేది అప్రస్తుతం అండి పద్మ అని పిలిచినప్పుడు పద్మ అనేటటువంటి పేరులో బీజాక్షరం ఒకటి ఉంటుంది అది ఎన్హాన్స్ అయ్యేటట్లుగా చూసుకోవాలి తప్ప కరెక్షన్ పేరుతో బీజాక్షరం తాలూకు శక్తిని మనం తగ్గించిన రోజున అమ్మాయికైతే వివాహం లేట్ కావచ్చు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి రెజ్యూమ్ ఇచ్చిన జాబ్ కూడా రాకపోవచ్చు వెరసి పర్సనల్ రిలేషన్లో ఏదన్నా ఫెయిల్యూర్ కూడా రావచ్చు అయితే వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు మీరు నన్ను పెడతారు నిమిషంలో చెప్పమని నేను అర నిమిషంలోనే చెప్తాను వెరసి పద్మ ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి అంటే అక్షరమే కదా మనం పేరు ఎలాగైనా పిలిచినా ఒకటే కదా అని కనుక మార్పు చేస్తే ఇలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం రామా అని తీసుకున్నాం అనుకోండి ఆర్యంఏ ఇది రమ్మ కూడా కావచ్చు కదా రమ్మ కూడా ఆర్యఎంఏలు అనే వస్తుంది కదా సో రామకి రమకి తేడా ఏమిటండి బీజాక్షరం రమలో ఉన్నటువంటి బీజాక్షరం వేరు రామ అనే దాంట్లో బీజాక్షరం వేరు అందరికీ తెలిసిన మంత్రమే ఓం శివాయ ఇది ఎప్పుడు పడితే ఎలా పడితే అలా చదివేయచ్చా ఇది పంచాక్షరి ఎలా చదివితే మనకి సిరి సంపదలు వస్తాయి దానికి పద్ధతి ఉంటుందండి ఓం శివాయలో పంచాక్షరి శక్తిని పొందినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భాగవతం రామాయణం నమ్మిన వాళ్ళకి రావణుడి గురించి తెలిసే ఉంటుంది రావణుడు ఓం నమ శివాయ ఎలా పలకాలో తెలుసుకుని ఏ రకంగా సిద్ధింప చేసుకోవాలో చేసుకున్నప్పుడు సాక్షాత్తు ఆత్మలింగం రావణుడి చేతికి రావటం జరిగింది అంటే ఒక పేరులో లేదా ఒక అక్షరం లేదా ఒక మంత్రం పద్ధతి మెథడాలజీది ఫాలో అయితే పర్ఫెక్ట్ ప్లేస్లో కనుక ఒక లెటర్ని మనం వెయ్యగలిగితే అద్భుతాలు సాధ్యం అవుతాయి సో ఇదండి పేర్లో అక్షరం ఎక్కడ ఎలా ఉండాలి ఎలా వెయ్యాలి మనకి తెలుసు కదా మీకు తెలుసు ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయని ఏ అక్షరం ఎక్కడైనా వెయ్యొచ్చు సైలెంట్ లెటర్ అని కూడా అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ కేఎన్ఐఎఫ్ఇ ఎన్ఐఎఫ్ఈ ఎందుకు వాడం అంటే ఇంగ్లీష్ భాషని మనం వాడేటప్పుడు ఆ భాష తాలూకు నియమాలు కొన్ని ఫాలో కావాలి తెలుగులో అలా లేదు మీకు తెలుగులో రహ అనే దాన్ని మనం ఏం చేయలేమండి అశ్వత్థామ హతకుంజరహ హతకుంజరహ దగ్గరే ఉంది మొత్తం సిస్టమ్ అంతా కూడాను సో ఏనుగుకి అశ్వత్థామకి తేడా అక్కడే తెలిసింది కాస్త పొరపాటుగా అర్థం చేసుకున్నందుకు ఒక మహా వ్యక్తి నేలకి ఒరగడం జరిగింది ఒక్క అక్షరం సో అక్షరం వాల్యూ చాలా ఉంటుందండి అంటే ఒక భాష భాషను బట్టి పదము పదం బట్టి పేరు వచ్చినప్పుడు ఈ పేరు మన ఐడెంటిటీకి దారి తీస్తున్నప్పుడు అక్షరం వాల్యూ చాలా ఉంటుంది ఇదంతా కమ్యూనికేషన్ అండి మీ పేరేంటి అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీ పేరు చెప్తారు మీకు తెలియకుండానే ఆ పేరులో ఉన్నటువంటి బీజాక్షరం తాలూకు శక్తిని మీరు ఎన్హాన్స్ చేస్తున్నారు ఇటువంటప్పుడు బీజాక్షరాన్ని డిస్టర్బ్ చెయ్యటం ద్వారా ఎన్నో అనర్ధాలు వస్తాయి మేము కరెక్షన్ తీసుకున్నామండి మాకు నెగిటివ్ జరిగింది చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే వింటాం మనం ఎందుకు సో అన్ పద్మ అనే పేరు ఎంతమందికి ఉంటే ఒక వెయ్యి మందికి కూడా చివర ఏ వేసేద్దామంటారా డబల్ డి వేద్దామా ఎం వేద్దామా ఒక హెచ్ వేద్దామా ఎవరికి ఏం వెయ్యాలి ఎవరికి ఏ అక్షరం ఎక్కడ వేస్తే ఆ పేరు వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇది చూడనప్పుడు ఈ ఎన్యూమరేషన్ జరిగినప్పుడు మీ పేరులో ఉన్నటువంటి ఆకాస్త శక్తి కూడా డిలీట్ అయిపోతుంది మళ్ళీ రాదండి వన్స్ ఫర్ ఆల్ వెళ్ళిపోతుంది సో కరెక్షన్స్ ఎన్నిసార్లు అన్నా చేసుకోవచ్చా ఖచ్చితంగా మూడు సార్ల కంటే ఎక్కువ చేయకూడదు అంటే మనశాస్త్రం ప్రకారం తీసుకుంటే చిన్నప్పుడే ఉయ్యాల్లో వేసేటప్పుడు నక్షత్రం ప్రకారం ఒక పేరు పెడతారు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక పేరు ఫ్రెండ్స్ పిలిచేది ఒక పేరు ఆల్రెడీ మూడు కరెక్షన్స్ అయిపోయినాయి ఇంకా కరెక్షన్కి చోటే లేదు ఇటువంటప్పుడు కరెక్షన్ జరిగి తీరాలి అంటే ఏం జరగాలి ప్రాబ్లం ఉంటేనే కరెక్షనా ఖచ్చితంగా అండి ప్రతి మనిషి ఎంతో కొంత ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉంటాడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నేను జాబ్కి అప్లై చేస్తున్నాను రాలేదు నాకు థర్టీ ఇయర్స్ వచ్చినాయి అండి నాకు మ్యారేజ్ కావట్లేదు ఒకసారి నా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయండి ఇటువంటి డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు నాకు తెలిసి మన ఐడెంటిటీ అయినటువంటి ఆ పేరులో ఉన్న బీజాక్షరం తాలూకు శక్తిని మనం జీరో చేసుకున్నప్పుడు నేను టాపర్నైనా నాకు ఉద్యోగం రాదు నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కానీ రావు సో పేరే కదా అనుకుని మన ఇష్టం వచ్చినట్లు మన పేరుని కనుక కరెక్షన్ రూపంలో మార్చేసుకోవటం వల్ల జరిగేది ఏమిటండి నెగిటివే జరుగుతుందండి మార్పు జరగాలి ఎలా జరగాలి అన్యూమరేషన్ చేయబడాలి మీ పేరులో ఉన్నటువంటి శక్తి మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా ఇఫ్ నాట్ మ్యాచ్ కాలేదు ఏం చేద్దాం కర్మ అనుభవించండి అనేసి వదిలేద్దామంటారా సో ఇక్కడ ఒక వ్యక్తి తన విచక్షణని వాడుకోవాలి మీ పేరుని మేము ఇష్టానికి మార్చినప్పుడు ఇది స్పెల్లింగ్ కరెక్టా అని అడగగలిగేటటువంటి చిన్నపాటి ధైర్యం మీరు కనుక సంతరించుకుంటే చాలామంది కరెక్షన్స్ పర్ఫెక్ట్గా చేయడానికి అలవాటు ఉంటుందండి ఆస్కారం ఉంటుంది అట్లీస్ట్ ఆస్కారం ఉంటుంది సో పేర్లో అడ్డదిడ్డంగా వేసేయకుండా సరైన స్థానంలో ఒక అక్షరాన్ని వేసినప్పుడు మీ పేరు శక్తిని సంతరించుకుంటుంది ఈ శక్తి మీదైన మీ డేట్ ఆఫ్ బర్త్కి మాత్రమే వెళ్తుంది వెళ్ళినప్పుడు ఫారెన్ వెళ్ళటము సాధ్యమే వివాహం అవటము సాధ్యమే సొంత ఇల్లు కొనుక్కోవడము సాధ్యమే డెవలప్మెంట్ తీసుకోవటం కూడా సాధ్యమే ఇవన్నీ సాధ్యమేనండి అయితే చిన్న కండిషన్ ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఏ అంశానికి ఎనర్జీ ఎక్కడ ఉందో అక్కడికి ఈ మార్పు వెళ్ళాలి మ్యాచ్ కావాలి హార్మోనీలో ఉండాలి అటువంటప్పుడు పేరు పర్ఫెక్ట్గా మార్చి అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు పేరు మార్పు వెనకాల ఉన్నటువంటి సిద్ధాంతము ఇది సూత్రం కూడా ఇది దీనికి మనం ఒక నిమిషం ఐదు నిమిషాలు కాదండి మీ శ్రద్ధ ఉండాలి ఆపై మా శ్రద్ధ ఉండాలి వెరసే శాస్త్రం సహాయంతో పేరుని మార్చుకోగలిగితే పేరుని మార్చుకోవడం కంప్లీట్గా కదండి మీ పేరుని ఎలాగైతే ప్రొనౌన్స్ చేస్తున్నామో నేచర్కి యూనివర్స్కి అటాచ్ అయ్యేలాగా మనం ఇచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ శ్రీశ్రీ ఇందిరాగాంధీ జయప్రకాష్ నారాయణ వాట్ నాట్ వినోబాబావే ఎంతో మంది పేర్లు మనకి వాళ్ళ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి మహనీయులు చనిపోయి ఎంతకాలమైన ఆ పేర్లు ఇలాగే నిలబడ్డాయి దానికి కారణం వీళ్ళు ఎక్కడో చోట చేసుకున్నారు సో ఇది పేర్లు మార్పు దినార్థం ఓకే సాహు గారు చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి